మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కపూర్ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి వీధిలో మురికి కాల్వల నిర్మాణం లేక రోడ్లపైనే మురికి నీరు ప్రవహిస్తూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామంలో మురికి కాల్వలు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కావడంతో నిధులలేమితో అభివృద్ధి పనులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా నిధులు కేటాయించినప్పటికీ విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందని పంచాయతీ సెక్రటరీ స్వాతిప్రియ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి తమ గ్రామ సమస్యలు వివరించామని, త్వరలోనే నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మాధవి శ్రీశైలం తెలిపారు. రాకుండా స్మెల్ వస్తుంది, ఇండ రాకుండా అయిపోతుంది, ఇండ్లలో ఉండడానికి ఇబ్బంది ఉంది మాకు. మోరులు కావాలని సర్పంచ్ దగ్గర కూడా ఈ తొక్కపురం గ్రామం ఊరు మొత్తము మోరులతో సమస్య ఇట్లనే ఉంది. మేము సర్పంచికి కూడా చెప్పినాం, వార్డ్ నంబర్లకు వాళ్ళందరికీ చెప్పినాము, పైకి పంపించినాం చెప్పినాము అంటున్నారు, కానీ మాకు మోర్లు అయితే మా మోర్లు మంచిగా అయితే లేవు. ఎవరు పిల్లలు ఆడుకుంటారు ఇక చూడండి సార్, ఇది మోర్ ఎట్లుంది, పిల్లలు ఆడుకుంటారు, మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నాయి వాటర్ మొత్తం, నడవడానికి ఇబ్బంది ఉంది ప్రజలు, పిల్లలు గిల్లలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కావాలి సార్, సర్పంచ్కి చెప్పినాం, ఉప సర్పంచ్కి చెప్పినాం, అందరికి చెప్తున్నాం కానీ చేస్తాం చేస్తాం అంటుండే కానీ చేస్తలేరు. మా గ్రామం ఇప్పటికీ 5 ఏళ్ళ దినం అవుతుంది కానీ మోర్లు కట్టియమంటే కట్టియట్లేదు. మరి ఎవరిని అడగాలి మేము, మాకు మోర్లు కావాలి. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నేను. మా విలేజ్లో అధికంగా మురికి కాలువల సమస్య ఉంది. గతంలో ఇది పైతర గ్రామ పంచాయతీ కింద ఉండే 2018 సంవత్సరంలో ఇది నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన నాటి నుండి గ్రామంలో పంచాయతీ భవనం లేదు. అలాగే అదేవిధంగా మురికి కాలువల సమస్య అయితే అధికంగా ఉంది. ప్రభుత్వం నెల నెలా విడుదల చేస్తున్న నిధులతోటి మేము మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు, కరెంట్ బిల్లు మరియు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్కి చెల్లించడంతో సరిపోతుంది. ఇంకా నిధులు ఏదైనా మురికి కాలువ నిర్మిద్దామంటే మాకు సరిపడట్లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి యాప్ ద్వారా మేము ప్రతిరోజు రోడ్లను, మురికి కాలువలను ఫోటోలు తీసుకోవాలి, శుభ్రం చేసిరా లేరా అని. ఏదైనా గల్లీకి వెళ్తే ఊర్లో అక్కడ ఫోటో తీసుకుంటే ఫస్ట్ ఇదే అడుగుతున్నారు, మాకు మోరీ లేవు, ఏం ఫోటో తీస్తున్నారని చెప్పేసి. మాకు కూడా ప్రజల నుండి